ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఇంకో ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం 2 అయితే చేస్తున్నాము. సో ప్రాబ్లం 2లో ఏంటంటే మనకి ప్రాసెస్ సంబంధించినటువంటి ఐడిస్ ఇచ్చారు, అలాగే అరైవల్ టైము బర్స్ టైం. సో అరైవల్ టైమ్ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకోవాలి. సో ఇవి ఎలాగో ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి చూడండి, 0, 3, 5 ఆర్డర్లోనే ఉన్నాయి. సో నేను డైరెక్ట్ వేసేస్తున్నాను ఈ 3. సో దీనికి సంబంధించిన 0, 2, దీనికి సంబంధించిన 3, 1, 5, 6 ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, కంప్లీషన్ టైం. కంప్లీషన్ టైం అనేది ఫస్ట్ దానికి ఎలా అని చెప్పుకున్నాము, అరైవల్ టైంని బర్స్ టైంని రెండింటిని యాడ్ చేసేయాలి. ఫస్ట్ దాన్ని ఫస్ట్ ప్రాసెస్ మాత్రం ఇంతే ప్రొసీజర్, నెక్స్ట్ వాటిని మాత్రం ప్రీవియస్ దానికి కంపేర్ చేయాలి. సో 0 + 2 యాడ్ చేసేస్తే ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ప్రాసెస్ 2 రండి. సో ఇక్కడ చూడండి, కంప్లీషన్ టైం ఎంత ఉంది, 2 ఉంది. అరైవల్ టైం ఎంత ఉంది, 3 ఉంది. సో 2కి 3కి మ్యాక్సిమం ఏది, 3, 3 + 1, 4 ఓకే. 4కి 5కి మ్యాక్సిమం ఏది, 5, 5 + 6, 11 ఓకే. సో ప్రీవియస్ యొక్క కంప్లీషన్ టైంని అలాగే ప్రజెంట్ దాని యొక్క అరైవల్ టైంని కంపేర్ చేసి ఏదైతే మ్యాక్సిమం ఉందో దాన్ని బర్స్ టైంకి యాడ్ చేస్తున్నాం అనమాట ఓకేనా. సో 5 + 6, 11. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, TAT = CT - CAT అంటే కంప్లీషన్ టైంలో నుంచి అరైవల్ టైం తీసేది. సో 2 - 0, 0, 2, 4 - 3, 1, 11 - 5, 6 అలాగే వెయిటింగ్ టైం ఫార్ములా ఏంటి, TATలో నుంచి బర్స్ టైం తీసేది. సో 2 - 2, 0, 1 - 1, 0, - 6, 0. సో ఇప్పుడు మనం గ్రాండ్ షాట్ అయితే డ్రా చేద్దాం. గ్రాండ్ షాట్ మొత్తం ఎన్ని ప్రాసెస్, 3 ప్రాసెస్. సో ఫస్ట్ అరైవల్ టైం 0, దాని కంప్లీషన్ టైము 2, ఫస్ట్ ప్రాసెస్ మాత్రం సేమ్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి కంప్లీషన్ టైము అరైవల్ టైం. సో ఇది 2 కంప్లీట్ అయిపోయింది, బట్ ఇది ఎప్పుడు వచ్చింది, 3కి వచ్చింది. సో ఇది మినిమం ఉంది. సో 3కి వచ్చింది P2 అనేది. నెక్స్ట్ 4కి 5కి కంపేర్ చేస్తున్నాం, ఇది మినిమం ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, P3 అనేది లేట్గా వచ్చింది. సో 4 కంప్లీట్ అయింది, P3 లేట్గా వచ్చింది, P5. సో ఈ రెండు స్టేట్స్ని కూడా ఐడియల్ స్టేట్స్ అంటారు. అంటే CPU అనేది ఖాళీగా ఉందన్నమాట. సో ఈ రెండు స్టేట్స్లో కూడా CPU ఖాళీగా ఉంది. సో మిగిలిన టైంలో మాత్రం P1, P2, P3 ప్రాసెస్కి సర్వ్ చేసిందనమాట. అలాగే నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ వెయిటింగ్ టైమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో యావరేజ్ టర్న్ అరౌండ్ టైం వచ్చేసి, సో ఈ కాలం టర్న్ అరౌండ్ టైం సంబంధించింది, 2 + 1 + 6 ÷ ఎంత ఉంది, మొత్తం ఎన్ని ప్రాసెస్, 3. సో 9/3. సో 3 యూనిట్ అని మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం. సో వెయిటింగ్ టైం కాలం ఇది కదా, అన్ని 0 + 0 + 0/3. సో 0/3, 0. సో ఇక్కడ వెయిటింగ్ టైం అనేది ఏం లేదు, యాక్చువల్గా మనకు వచ్చినవే ఐడియల్ స్టేట్స్. సో వెయిటింగ్ టైం ఉండదు కదా మ్యాక్సిమం. సో 0 యూనిట్ వెయిట్ చేసి, సో ఏ ప్రాసెస్ కూడా ఇక్కడ వెయిట్ చేయడం జరగలేదు.